హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రెండు అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో నా చెప్పిన రెండు మూడు రోజుల తర్వాతనే మనకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వెళ్ళి స్టాఫ్ నర్సింగ్ పోస్టులు మూడు వందల డెబ్బై చిల్లర పోస్టులు అయితే ఉద్యోగాల కోసం అయితే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది సో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కంప్లీట్ కాకముందుకి నోటిఫికేషన్లు అయితే పడ్డాయి మళ్ళీ ఇప్పుడు మనకు విద్యుత్ శాఖలో మూడు వేల ఐదు వందల జూనియర్ లైన్మెన్ల ఉద్యోగాలు కూడా విడుదల చేస్తారంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ టీజీఎస్పీడీసీఎల్ అలాగే టీజీ ఎన్పిడిసిఎల్ ఈ రెండు శాఖల్లో మనకు దాదాపు మూడు వేల ఐదు వందల జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్లు ఈ నెలలో విడుదల కాబోతున్నాయని చెప్పైతే సమాచారం ఉంది దీనికి సంబంధించిన డిస్కమ్లు ఉన్నాయి కదా సిద్ధమవుతున్నాయి అయితే ఏ విధంగా నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పైతే దీనికి ఖాళీలు రోస్టర్ వైజ్గా ఏ విధంగా ఖాళీలు చేస్తున్నాం ఏ విధంగా సిద్ధం అనే విషయం అయితే చేస్తుంది దాంతోపాటు జేఎల్ఎంతో పాటు యాభై అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్లను అయితే దీనికి ఎస్సీ వర్గీకరణ ఏదైనా ప్రాబ్లం అవుతున్న అంశం ఉంది కదా ఏదైతే ప్రాబ్లం అవుతుందనే విషయం అయితే చూసుకున్నట్టయితే ఫస్ట్ నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అవన్నీ అప్లై చేసుకోండి అని చెప్పి ఇస్తుంది ఆ తర్వాత ఈ రెండు నెలల కాలంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ అంశం రెండు రెండు నెలల్లో అంటే మనకు డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వారంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అయితే కంప్లీట్ చేస్తుంది కాబట్టి ఉ ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎలాంటి డోకా లేదు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే పడతాయి ఆల్రెడీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే స్టాఫ్ నర్సింగ్ రావడం జరిగింది ఇప్పుడు మనకు విద్యుత్ శాఖలో టీజీఎన్ ఎస్పీడిఎన్లో ఎస్పీ డిఎస్ఎన్లో కావచ్చు టీజీఎన్పిడిసిఎల్లో కావచ్చు ఈ మూడు వేల ఐదు వేల మూడు వేల ఐదు వందల జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఇక ఇంకో విషయం మాట్లాడుకున్నట్టయితే మనకు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ అయితే మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఆ రోజులుగా మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది దానికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయినాయి కదా సో ఇప్పుడు డి గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా నిరసన చేయడం జరిగింది రాత్రి సో అశోక్ నగర్లో రాత్రి చాలా గందరగోళమైన పరిస్థితి వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళను అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది సో దీనిపైన ఈరోజు మార్నింగ్ పది పదకొండు ప్రాంతంలో కేటీఆర్ గారు ఆ అభ్యర్థులను గ్రూప్ వన్ అభ్యర్థులను కలిసే అవకాశం కలుస్తున్నట్టు అవకాశం ఉంది అయితే గ్రూప్ వన్ ను వాయిదా వేయాలి కొద్ది రోజులు పొడగించాలని చెప్పైతే అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు కానీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ యధావిధిగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది సో ఇది ఈ రోజుకు సంబంధించిన రెండు ముఖ్యమైన అప్డేట్లు సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్